యాదాద్రి భువనగిరి జిల్లాలో గల 82 వైన్ షాపులకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని యాదాద్రి భువనగిరి జిల్లా సూపరింటెండెంట్ నవీన్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 4 ఎక్సెస్ స్టేషన్లు ఉన్నాయని భువనగిరి ఎక్సెస్ స్టేషన్ పరిధిలో 1 నుంచి 27 షాపులు రామన్నపేట ఎక్సెస్ స్టేషన్ పరిధిలో 28 నుంచి 45 షాపులు ఆలేరు ఎక్సెస్ స్టేషన్లో 46 నుంచి 67 వరకు మరియు మొదుకూరు స్టేషన్లో 68 నుంచి 82 వరకు ఉన్నవి. ఇటీ వైన్స్లలో 21 షాపులు గౌడ కులస్తులకి 7 షాపులు ఎస్సీలకు మరియు 1 ఎస్టీ వారికి కేటాయించడం జరిగిందని అన్నారు. కేటాయించిన షాప్ వివరాలు గెజెట్లో పొందుపరచడం జరిగిందని అన్నారు. దరఖాస్తుదారులు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, దరఖాస్తు రుసుము రూపాయలు 2 లక్షలు డీడీ రూపంలో కానీ చలన్ రూపంలో కానీ ఇవ్వాలని అన్నారు. గౌడు ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన షాపులకు దరఖాస్తు చేయవలసిన వారు కుల ధృవీకరణ పత్రం తప్పనిసరి అని తెలిపారు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మనకి 23, 25 వరకు వైన్ షాప్స్కి గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో అది ఈరోజు అఫీషియల్గా 9 o'clock గెజెట్ నోటిఫికేషన్ జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనకి భువనగిరి జిల్లా సంబంధించి 82 వైన్ షాపులు ఉన్నాయి. ఓకే, ఈ 82 వైన్ షాపులు 4 స్టేషన్లు ఉన్నాయి. 4 స్టేషన్లలో ఈ 82 వైన్ షాపులు ఉన్నాయి. ఈ దీంట్లో మన 82 షాప్స్లో అలాట్మెంట్ ఆఫ్ షాప్స్ టు గౌడ్స్, ఎస్సీస్, ఎస్టీస్ అనేది నిన్న ఆ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అది ఈరోజు గెజెట్లో నోటిఫై చేయడం జరిగింది. ఆ గెజెట్ నోటిఫికేషన్ మేము మీకు ఇప్పుడు ఇస్తాం. సో ఏ షాప్స్ ఎవరికి ఎలోకేట్ అయింది అనేది మీకు అందజేస్తాం. అయితే క్లుప్తంగా ఏంటంటే బేసికల్గా 21 షాప్స్ ఆర్ అలాటెడ్ టు గౌడ్స్, 7 షాపులు ఎస్సీలకి, 1 షాపు ఎస్టీలకి అలోకేట్ చేశారు. దీనికి మనము ఈ పాలసీ షెడ్యూల్ వివరాలకు వస్తే అప్లికేషన్ స్వీకరణ ప్రారంభ తేదీ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. స్వీకరణ ఆఖరి తేదీ 18/8/2023 సాయంత్రం 6 గంటల వరకు. సో ఎవరైతే సాయంత్రం 6 గంటల వరకు ఉంటారో వాళ్ళకి ఆఖరి 6 గంటల వరకు మనం అప్లికేషన్స్ రిసీవ్ చేయడం జరుగుతుంది. లాటరీ తేదీ 21/8/2023 నాడు ఉదయం 11 గంటలకి స్థలం సోమ రాధాకృష్ణ ఫంక్షన్ హాల్, రాయగిరి, భువనగిరి మున్సిపాలిటీలో తీయడం జరుగుతుంది. సో ఇవి బేసిక్ ఇన్ఫర్మేషన్. అయితే దీంట్లో ఏంటంటే దరఖాస్తు స్వీకరణ స్థలము మనకి భువనగిరి మరియు ఆలేరు స్టేషన్ సంబంధించి దరఖాస్తులు భువనగిరి ఎక్సైజ్ స్టేషన్లో తీసుకోవడం జరుగుతుంది. రామన్నపేట మరియు మోత్కూరి యొక్క అప్లికేషన్స్ మన ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీస్లో తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఎవరికైనా ఇంత దూరం రావాల్సిన అవసరం లేదనుకుంటే హైదరాబాద్లోని కమిషనర్ ఆఫీస్లో కూడా ఈ అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ దరఖాస్తు చేసుకున్నప్పుడు కొంతమందికి చాలా మంది డౌట్స్ ఉంటాయి. సో దయచేసి ఇది కొంచెం మీరు కూడా ఎక్కువ ప్రచారం చేస్తే బాగుంటుంది. ఫస్ట్ దరఖాస్తు కొరకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, దరఖాస్తు రుసుము రూపాయలు 2 లక్షలు, అది డీడీ రూపంలో ఉండొచ్చు, చలాన్ రూపంలో ఉండొచ్చు. అయితే ఒకవేళ డీడీ తీసుకోవడంలో పైసలు కట్ అయితే ఇంకేమైనా ఉంటే అది మేము చలాన్ ద్వారా తీస్తాము, దాని ద్వారా కొంచెం ఒక లబ్ధి పొందొచ్చు వాళ్ళు. సో గౌడ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన షాపులకు దరఖాస్తు చేయవలసిన వారు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వవలను. లేని ఎడల 31/8/2023 లోపు సమర్పిస్తామని అండర్ టేకింగ్ ఇవ్వవలను. సో ఈ మంత్ ఎండింగ్ వరకు మేము దాన్ని సమర్పిస్తామని అండర్ టేకింగ్ ఇవ్వాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 3, డీడీని డిస్టిక్ ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ యాదాద్రి భువనగిరి పేరు మీదుగా తీయాలి. అన్ని షెడ్యూల్డ్ బ్యాంకుల సంబంధించి డీడీలు అనుమతించబడుతుంది. సో ఎక్కడో కాకుండా షెడ్యూల్డ్ బ్యాంక్స్ మాత్రమే వాళ్ళు డీడీలు తీసి ఇవ్వాల్సి వస్తుంది. నోట్, 1/8/2023 తేదీ నాటికి, అంటే 1/8/2023 నాటికి 21 సంవత్సరాలు నిండిన వారు దరఖాస్తు చేయాల్సిన వారు దరఖాస్తు చేయడానికి అర్హులు. సో దీంట్లో మేము టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇచ్చాము. ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, తర్వాత నా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫ్ యాదాద్రి భువనగిరి, కన్సర్న్డ్ ఎస్హెచ్ఓస్ నాగిరెడ్డి, స్టేషన్ హౌస్ ఆఫీసర్ భువనగిరి,
నాగలత స్టేషన్ హౌస్ ఆఫీసర్ రామన్నపేట్, దీపిక స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆలేర్ అండ్ ఇది చంద్రశేఖర్ మోత్కూర్ ఎక్సైజ్ స్టేషన్ ఎస్ఎస్ఓ. వీళ్ళ నేమ్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మాకు కాంటాక్ట్ చేయవచ్చు.